హాయ్ వియర్స్, మన దేశంలో ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయిన టెంపుల్స్ ఎన్నో ఉన్నాయి. కొన్ని టెంపుల్స్ని ఎవరు కట్టించారో తెలియదు, ఇంకొన్ని టెంపుల్స్ని ఎలా కట్టారో తెలియదు, కొన్ని టెంపుల్స్ని అసలు కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో కూడా తెలియదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టెంపుల్ కూడా ఆ కోవలోకి వస్తుంది. ఒక ఊరిలో చీకటి పడితే చాలు, ఎక్కడి నుంచో మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ప్రతిరోజు కూడా ఆ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునేందుకు గ్రామస్తులు చాలాసార్లు ప్రయత్నించారు. అలా వారు ప్రయత్నం చేస్తుండగా చివరికి ఒక గుడిలో నుంచి మాటలు వస్తున్నాయని తెలుసుకుని గుడి లోపలికి వెళ్ళి చూశారు, కానీ ఎవరూ లేరు. ఆ మాటలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. చివరికి ఆలయంలోని గర్భగుడిలో ఉండే విగ్రహాల నుంచి ఆ మాటలు వస్తున్నట్లు తెలుసుకున్నారు. ఇదే విషయం పరిశోధకులకు సైతం తెలిసింది. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవడానికి వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. మనుషులు లేకుండా మాటలు వినిపించడం చూసి ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆలయం ఎక్కడుంది? ఆలయం పేరేంటి? పరిశోధకులు ఈ మిస్టరీని ఛేదించారా లేదా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్ అస్ బిగిన్ అవర్ ఎపిసోడ్. రాజరాజేశ్వరి త్రిపుర సుందరి ఆలయం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న గుడి ఇదే. ఈ గుడి బీహార్లోని బస్తర్లో ఉంది. బీహార్ అనగానే ఇప్పటికీ తాంత్రిక విద్యలకు పెట్టింది పేరు. రాజుల కాలం నుంచి ఈ విద్య తరతరాలకు అందుతూ వస్తుంది. ఈ క్రమంలోనే 400 ఏళ్ల క్రిందటే బస్తర్లో రాజరాజేశ్వరి త్రిపుర సుందరి ఆలయాన్ని నిర్మించారు. తాంత్రిక శక్తులను పొందడానికి, తాంత్రిక పూజలను చేసేందుకు అప్పట్లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఉదయం వేళల్లో ఎంతో సర్వాంగ సుందరంగా కనిపించే ఈ ఆలయం రాత్రి వేళల్లో మాత్రం గుండెదడ పెంచుతుంది. ఈ ఆలయాన్ని నిర్మించిన రాజకుటుంబీకులకు, స్థానిక ప్రజలకు రాత్రి వేళల్లో ఏవో మాటలు వినిపించేవి. ఎంతో స్పష్టంగా వినిపించే ఆ మాటలను అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యమయ్యేది కాదు. అలాగే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయనేది కూడా చాలామందికి అర్థం కాలేదు. ఆలయం నుంచి పూజారులే మాట్లాడుతున్నారేమో అని కొంతకాలం భ్రమపడేవారు. అయితే పూజారులు ఆ మాటలు తమవి కావని, తాళాలు వేసి బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ మాటలు వినిపిస్తున్నాయని వాళ్ళు చెప్పేవారు. అప్పటి నుంచి ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహాలే మాట్లాడుతున్నాయని అంతా అనుకునేవారు. ఇప్పటికీ అదే అనుకుంటున్నారు. ఈ ఆలయం గురించి తెలుసుకున్న ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఫలితం దక్కలేదు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా ఈ మిస్టరీని తెలుసుకోవడంలో విఫలమవుతున్నారు అంటే అది నిజంగా విచిత్రమే. ఇప్పుడే కాదు, 100 ఏళ్ల నుంచి ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవడానికి చాలామంది శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, కానీ చిన్న ఆధారం కూడా వారికి దొరకలేదు. అయితే ఈ ఆలయ గర్భగుడి నుంచి గుర్తుపట్టలేని మాటలు వినిపిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా ఏ గుడి కట్టినా ఆ గుడి నిర్మాణంలో కలశ స్థాపన చేస్తారు. అయితే ఈ ఆలయాన్ని తాంత్రిక శక్తుల కోసం నిర్మించిన నేపథ్యంలో ఇక్కడ కలశ స్థాపన చేయలేదు. ఈ ఆలయంలో దుర్గాదేవి వివిధ అవతారాల్లో కనిపిస్తుంది. త్రిపుర, ధూమపతి, బగులముఖి, తార, కాళి, చిన్మస్త, షోదాసి, మాతాంగి, కమల, ఉగ్రతార, భువనేశ్వరి తదితర అమ్మవారి విగ్రహాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. రాత్రి వేళలో ఈ విగ్రహాలు మాట్లాడుకుంటాయని స్థానికులు చెబుతుంటారు. ఒకప్పుడు ఇళ్ల వరకు ఈ మాటలు వినిపించేవని, ఇప్పుడు ఆలయం సమీపానికి వెళితేనే అవి వినిపిస్తున్నాయని వారు చెప్తున్నారు. అయితే రాత్రి వేళల్లో ఆ గుడిలో నుండి మాటలు బయటకు వినిపిస్తున్నాయనేది వాస్తవం. దాన్ని తెలుసుకోవడంలో పరిశోధకులు విఫలమయ్యారనేది కూడా వాస్తవం. అసలు మనుషులెవరూ లోపల లేకుండా మాటలు బయటికి ఎలా వినిపిస్తున్నాయనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. చివరిగా మీకు కూడా ఆ మాటలు వినాలనిపిస్తే తప్పకుండా ఆ ఆలయాన్ని దర్శించండి. ఇది రాజరాజేశ్వరి త్రిపుర సుందరి ఆలయం లోపల మాటలు బయటికి రావడం యొక్క హిస్టరీ. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.